టేకుమట్ల మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులకు అన్ని వర్గాల నాయకులకు టేకుమట్ల పోలీస్ స్టేషన్ తరపు నుంచి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పండుగ సందర్భంగా ఎలాంటి గొడవలకు పాల్పడకూడదన్నారు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి యువకులు సహకరించాలి పండుగ కదాని మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ప్రజలు మరియు యువకులు దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని టేకుమట్ల మండలం ఎస్ఐ చల్లరాజు తెలిపారు ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అన్ని వర్గాల ప్రజానికి టేకుమట్ల మండలం దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా టేకుమట్ల మండల ప్రజలకు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మన యొక్క పిల్లలు వివిధ ప్రాంతాలలో హాస్టళ్లలో ఉండి చదువుకొని ఈ పండుగ సెలవులను ఉద్దేశించి పండుగ వాతావరణం ఇంటిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ తమ తమ స్వగ్రామాలకు ఇవాటికే చేరుకొని ఉన్నారు. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు ఈ సెలవు దినాలలో బతుకమ్మ పూల సేకరణకై అడవులకు కానీ అదేవిధంగా చెరువు పట్టల వెంబడి కానీ చెరువులో ఉండేటువంటి కలువ పువ్వులు రకరకమైనటువంటి పువ్వులను సేకరించడానికి పిల్లలు సరదాగా వెళ్తూ ఉంటారు. ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఈ అడవి ప్రాంతాలలో గుట్ట లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పువ్వులను సేకరించే క్రమంలో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకొని పిల్లల్ని ఇంటి పట్టునే ఉంచుతూ వాళ్ళు క్షేమంగా మళ్ళీ తిరిగి వాళ్ళ చదువు కోసమై ఆస్తులు పోయేంత వరకు కూడా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ పండుగ వాతావరణాన్ని ఉద్దేశించుకొని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు గాజులు వాళ్ళ యొక్క అలంకరణ సామాగ్రి గురించి దగ్గరలో ఉన్నటువంటి ఇటు చండీగుంట పరకాల మన టేకుమట్ల మండల హెడ్క్వార్టర్స్ లాంటి ప్రదేశాలకు తరచుగా పోయి షాపింగ్ చేసే అలవాటు ఈ పండుగ సందర్భంగా ఉంటుంది. కాబట్టి పోతూ వస్తూ ఉన్న క్రమంలో ప్రయాణ మార్గంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి, మంచి క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, పండుగను సజావుగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ టేకుమట్ల